వెల్కమ్ టు టీవీ ఎడ్వైజర్. పాఠశాల కమిటీలు చాలా దారుణంగాను విచిత్రంగాను నిబంధనలకు విరుద్ధంగాను జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది చూడండి, రణరంగాన్ని తెలిపించింది పాఠశాల కమిటీ. ఇదే విషయమే స్థానికంగా నర్సీపట్నం పెదబొడ్డేపల్లిలో ఉన్న జెడ్పీ హై స్కూల్కి వెళ్ళి అడగగా విజయ్ అనే వ్యక్తి వచ్చి ముందుగానే మమ్మల్ని బ్రతిమలాడాడని పదవి కోసం ఆయన ఇచ్చాడండి. విజయ్ నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ చేయండి అడిగాడు. అడిగితే మేమన్నాంటే మేము సపోర్ట్ చేయడం మేమే, తల్లిదండ్రులు ఎవరు పెట్టుకుంటారు, మీరు తల్లిదండ్రులు అడుక్కొని కావాలంటే వాళ్ళందరూ ఓకే అయితే మీరుందండి. ఇలా రాజకీయ పదవుల కోసం చాలా మంది చాలా పోట్లు పడ్డారు. దీంతో రాళ్లతో కొట్టుకొని తలలకు గాయాలైన సంఘటనలు కూడా మనం చూడవచ్చు. చాలా గ్రామాల్లో మన కోటవర్తుల మండలంలోనే ఒక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పోస్ట్ని 95,000 వేలంలో పాడుకొని ఆ డబ్బుల్ని పాఠశాలలో అభివృద్ధికి వాడతామన్నారు. అదేవిధంగా మరొక చోట చూసుకుంటే 165,000 రూపాయలకు పాఠశాల కమిటీ చైర్మన్ పదవిని కొనుక్కున్నట్లు మనకి పేపర్లో కూడా చాలా క్లియర్గా మెయిన్ పేజీలకి వచ్చాయి. అయితే ఎందుకు ఈ చైర్మన్ పదవికి ఎంత పోటీ పడుతుందంటే, ఇక్కడ మిడ్ డే మీల్ వ్యవహారం ప్రభుత్వం చాలా పక్కాగా అమలు చేస్తుంది. ఆ మెనూ ప్రకారంగా వండితే చాలా అద్భుతంగా పిల్లలు తయారవుతారు, కానీ ఎక్కడా ఆ మెనూ ప్రకారంగా వండరు. ఆ విధంగా చూడాల్సిన మండల విద్యాశాఖ అధికారులు పట్టించుకోరు. మీరు కావాలంటే చక్కెర పొంగల్లో ఎంత కనీసం నెయ్యి వేయాలో అడగండి, ఆ నెయ్యి వేసిన దాఖలాలు ఎక్కడైనా ఉంటే మీరు మాకు చూపించండి, మేము వచ్చి చూస్తాం. అలా ఎక్కడ జరగలేదు. ఇలాగా దోచుకోవడానికి కేవలం ఈ కమిటీలు పనిచేస్తున్నాయనడంలో అనుమానం లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం మీరు చూడండి. గురంధరపాలెంలో చైర్మన్ పదవి వైస్ చైర్మన్ పదవి టీడీపీ వర్గీయులకు పోతుందనే నెపంతో అక్కడ ఎన్నికను వాయిదా వేయించిన సంఘటన కూడా జరిగింది. కాబట్టి ఇలా ఉంది, ఆఖరికి లబ్ధిదారులని పిల్లల తల్లిదండ్రులని చేతులు పట్టుకుని బతిమాలాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ టీవీ వైజాగ్.